మనం చేసేది, మనం ఎంకరేజ్ చేసేది రైతులను పూర్తిగా రసాయనాలు లేకుండానండి. అదండి నాకు విన్న అనుభవం కానీ తెలిసిన దాన్ని బట్టి అనుభవాన్ని బట్టి జీవామృతం ఇది ఒక లెవెల్ దాటాక ఇంకంతకంటే ఇవ్వలేకపోతుందండి. సెమీ ఆర్గానిక్, కొంత ఏమో రసాయనం, కొంత ఆర్గానిక్. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు జీవామృతం పవర్ చూసారుగా. ఇప్పుడు ఇన్ని కాయలు మీకు రసాయన దాంట్లో రావు, వస్తే నిలవు, డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు ఇది చూసారుగా ఎట్లా ఉన్నాయి. ఇది దాని మహత్యమే అనుకుంటాను నేను. మీరు లెక్క పెడితే 100 పైన ఉంటాయి ఈ చెట్టుకి, తేలిగ్గా ఉన్నాయి. ప్రూనింగ్ జీవామృతమే అండి దానికి కారణం. ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే ప్రూనింగ్ స్టెమ్ చూడండి, అవును, ఎంత పిరికిళ్ళు అవ్వలేదు, దాని తల చూడండి ఎంత వచ్చేసింది అప్పుడే. తర్వాత ఇవి ఒక సంవత్సరం కూడా అవ్వలేదండి, ఇవి పడిపోదండి. థాయ్ 7 అని చెప్పేసి కలకటానికి వచ్చినాయి. థాయ్ 7 అండి ఇవి. థాయ్ 7, థాయ్ 7. ఈ మత్స్య ఎందుకు వస్తుందండి? అది ఆ ఎండ వల్ల వస్తుందండి. దానికి ఆ పాఠశానేమో కవర్లు కడుతున్నాడు. అవును, మీకు కవర్లు కట్టాలంటే ఖర్చు ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఖర్చు ఎక్కువ వచ్చినప్పుడు కిలోకి 5-6 కాయలు వస్తున్నాయి. ఒక్కో కాయకు 2 రూపాయలు ఖర్చు పెట్టాం అనుకోండి, అవును, మనకి అప్పుడు పెద్ద మిగిల్చి వచ్చేది ఏమి ఉండదు. అవును, నిమ్మ మరీ దగ్గరికి అయిపోయినాయి కదండి ఇప్పుడు గోపాలరావు గారు. దాంతో లాభం ఎక్కువ ఉంది అనుకోండి, దీన్ని కట్ చేస్తాము, లేకపోతే ఆ పక్కి పక్క తీసేస్తాము. అది సపరేట్ లైన్ కదా, అవును, ఇక్కడే కదా. అవును, ఒకవేళ ఇదే మంచిగా ఉంది అనుకోండి మార్కెట్, దీన్ని కూడా కంటిన్యూ చేస్తాం. అదే మా దగ్గర యాకుల కషాయమే ఒకటి ఉందండి, అది బ్రహ్మాండంగా నెమటోడ్స్ పనిచేస్తుంది, గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది. తర్వాత మీరు మా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నమస్కారం, ఇవాళ గ్రామ బజార్ బృందం తెన్నేరు గోపాలరావు గారు, పెనపాక గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లాలో 79 సంవత్సరాల యువ రైతును కలుస్తున్నాను అనమాట. నేను మొట్టమొదటిసారి 79 సంవత్సరాల యువ రైతును కలవటం. కలిసినప్పుడు ఈయనకి అంత వయసు లేదనుకున్నాను, కానీ ఎంత నాలెడ్జ్ ఉందనంటే ఈయన దగ్గర చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్ మ్యాన్. ఇది మన 79 సంవత్సరాల యువ రైతులకు కాదు, కానీ ఇప్పుడు 20 నుంచి 30, 35, 40 సంవత్సరాలు వచ్చే రైతులందరికీ ఇది ఒక పాఠంగా ఉండాలి. అందుకని గోపాలరావు గారి అనుభవాల్ని తెలుసుకుందాం. గోపాలరావు గారు, మీరు మీ అనుభవాలు ఏమిటి అనేది అన్నీ చెప్పండి. నేను 65 నుంచి వ్యవసాయం మొదలుపెట్టాయండి. అప్పటి నుంచి కూడా సొంతంగా ఎద్దుల నాగలు దున్నటం అది ఎవరికి ఇవ్వనండి, జీతగాళ్ళు లేకపోతే కూలీలు అట్లా ఎవరు ఉండేవాళ్ళు గారు. నేను నా భార్య కష్టపడి చేస్తూ ఉండేవాళ్ళం. 7 ఎకరాల పొలం ఉందండి మా నాన్నచ్చింది. 7 ఎకరాల్లో 4 ఎకరాలు ఆడపిల్లలకి ఇచ్చాను. ఈ 3 ఎకరాలతోనే ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఉన్న 3 ఎకరాలతోనే ఇప్పటికీ మళ్ళీ ఒక 22 ఎకరాలు అయిందండి. పాడి పరిశ్రమ చేశాను, తర్వాత కౌళ్ళు చేశాను, చెరుకు 500 నుంచి 1000 టన్నులు చెరుకు పండించేవాడి అట. ఏ పండించినా డైలీ లేబర్ తప్ప ఎప్పుడు జీతగాళ్ళు బోతగాళ్ళు ఇట్లా ఉండేది కాదండి. కాకపోతే నాకు ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకు వచ్చిన కాన్సెప్ట్ని తప్పనిసరిగా ఎంత ఖర్చు అయినా ఎంత నష్టమైనా అమలు చేయాలి. 12 నుంచి 16 గంటలు కష్టపడతామండి ఇప్పటికీ ఇద్దరం కూడా. నాకు 77 అండి, ఆమెకి 76, ఒక సంవత్సరమే తేడా. పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు భగవంతుడు మాకు ఇప్పటికీ కూడా, ఏమి ఇబ్బంది లేదు. శుభ్రంగా తింటాం, శుభ్రంగా 7:30 రాత్రి 7:30 నిద్రపోతాం, తెల్లారగట్టు 4 గంటలకి లేస్తాం, మళ్ళీ 7 గంటల నుంచే పని మొదలు పెడతాం. 7 గంటలకి నేను పొలంలోకి వెళ్తాండి, 1 గంట దాకా పని చేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 వరకు భోజనం మంచి చెడు చూసుకొని 2 మొదలు పెడితే 5 వరకు. ఇప్పుడు తోట పని ఇదివరకు చేసినప్పుడు ఒక్కోసారి చెరుకు తోలితే 2-3 సార్లు చొక్కా తడిసేదండి, దాన్ని పిండుకొని మళ్ళీ తొడుక్కునేవాడి, చల్లగా ఉండాలి కాబట్టి. అంత శ్రమ చేసేవాళ్ళం అండి, బాగా కష్టపడటం, అలుపు వచ్చింది కాస్త ఆగటం, లేదంటే నిద్ర వచ్చింది పడుకోవడం, ఆకలేదు తినటం, ఈ మూడే తెలుసు. కష్టపడటం, తినటం, నిద్రపోవటం, ఇంకా ప్రపంచంతో మాకు పని లేదు. మా వ్యవసాయము మా ఇది అంతే. 40 నుంచి 60 లీటర్లు పాలు పోసేవాళ్ళం అండి. నా పొలం ఇంకో చోట 14 ఎకరాలు ఉందండి, 18 కిలోమీటర్లు ఉంటాయి. స్కూటర్ మీద అక్కడి నుంచి 70-80 కిలోలు పచ్చగడ్డి ఉదయం సాయంత్రం కట్టుకొచ్చి
గేదెలు మేపేవాడిని. దాని తర్వాత ఇంకా చెరుకు వ్యవసాయం బాగా చెరుకు వ్యవసాయం చేసేయండి. చెరుకు పాడే నన్ను ఈ స్థితికి తెచ్చిందండి. ఇప్పుడు 22 ఎకరాల పొలం ఉందండి నాకు. చక్కగా ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం. తాలా 2 ఎకరాలు మా అబ్బాయి విజయవాడలో ఉంటాడండి, అగ్రికల్చర్ పైప్సే చేస్తాడు. ఏపీ స్టేట్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తాడు, మొత్తం రాయలసీమ అటు ఉత్తర కోస్తా అన్నీ చేస్తాడు. అయితే వాళ్ళు ఎవరు ఇష్టంగా లేరు వ్యవసాయం చేయడానికి, మీకెందుకు ఏం చెప్తే ఏండవు అనే స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే నేను కూడా ఏంటంటే ఎవరి దారి వాళ్ళది, ఒకవేళ వాడు అమెరికాలో ఉంటే మాత్రం మన రమ్మంటే రాడు కదా, ఇంకా ఎందుకు అని చెప్పేసి మేము వదిలేసాం. ఇక వ్యవసాయంలోకి రమ్మని ప్రోత్సహించడం మానేసాం. ఇప్పుడు మా దారిలోనే మేము నడుస్తూ ఉంటాం. ఎవరన్నా వస్తే దాదాపు ఒక 10-12 మంది ఉన్నారండి, 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు ఉన్న రైతులు. రోజు 3-4 గంటలు నాకు ఫోన్లు మాట్లాడడం సరిపోద్దండి. వాళ్ళతోని అనుభవాలు, వాళ్ళ అనుభవాలు, మేము మా అనుభవాలు, ఇవాళ ఏం చేస్తున్నారు, ఏముందండి రొటీన్గా చేసేది, ఇట్లా ఏదో ఒక పిచ్చాపాటి. ఒక 10 మంది రైతులు ఉన్నారు. ఒక ఆయన 40 ఎకరాలు మామిడి ఉంది, ఒక 10 ఎకరాలు పామ్ ఆయిల్ ఉంది, ఒక 10 ఎకరాలు ఏమో నిమ్మ ఉందండి. ఇంకొక ఆయన 72 ఎకరాలు ఉందండి, బోస్ గారు అని, ఆయన కూడా హోమియో డాక్టర్. 2 సంవత్సరాలు చేసినాయి ఆమె గవర్నమెంట్ జాబ్ నాకేందుకని రిజైన్ చేసి ఆయన వ్యవసాయం చేస్తాడు. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళడం, తోటలోనే ఉంటాడు. 2-3 బావులు, బొప్పాయి 25 ఎకరాలు 30 ఎకరాలు, పుచ్చ, తర్వాత మామిడి, అన్నీ చేస్తాడు. అన్నీ డ్రిప్పే, ఎక్కడ ఇంత చేతితో మట్టి తీసి మట్టేయడండి. 72 ఎకరాలు డ్రిప్పే, బావుల నీళ్ళు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బొప్పాయి వస్తుంది 25 ఎకరాలకి, అంటే సుమారుగా 1,000 మొక్కలు, 10 రూపాయలు చొప్పున. అది కొత్తది ఈ నెమటోడ్స్ అయి రాంది ఏదో వచ్చిందట, నెమటోడ్స్ను ఇది వేరు తెగులు వస్తుందండి బొప్పాయికి. ముందు వేసింది అయిపోయింది బొప్పాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తున్నాడు. 17 ఎకరాలు కదిరి లేపాక్షి ఉంచండి, 18-12 ఆ రకం వేరుశనగ అది పెట్టాడు 17 ఎకరాలు. తర్వాత సీతాఫలం ఉందండి, జామ ఉంది, మామిడి ఉంది. మామిడి కూడా గుజరాత్ నుంచి తెచ్చాడు వెరైటీ, అది ఆట 11 ఎకరాల్లో ఆయన 25 లక్షలు వస్తాయండి. ఆయనే మార్కెట్ రోడ్డు మీద పెట్టి చిల్లరగా అమ్ముతాడు, 60 రూపాయలు తక్కువ అమ్మడు, హోల్సేల్ వచ్చినా 60 రూపాయలే. ఈ రకంగా పుచ్చ వేసాడు, పుచ్చ రేపు 2 లోడ్లు అవుతుంది, ఒక 6 ఎకరాలు పుచ్చ వేసాడు. ఎప్పుడు ఏదో ఒకటి రొటేషన్లో ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఈ మన కొరమెన్ చేపలు ఒక 10 ఎకరాలు తయారు చేసి పెట్టాలనేది ఆయన ఆలోచన. తర్వాత పామ్ ఆయిల్ ఒక 15 ఎకరాలు. అయితే మన తర్వాత ఎవరంటాడు, ఆయన పొలం ప్రతి ఎకరము 1 కోటి రూపాయలు పని చేస్తాయి. అయినా సరే నిరాడంబరంగా ఉంటాడు, ముడి బియ్యం తింటాడు. 7 గంటలకు పొలంలోకి వెళ్తే మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తాడు. 4 కిలోమీటర్లు ఉంటుంది, రోడ్డు మీదే ఉంటుంది పొలం. అది ఆయన ఇది గొప్ప వ్యక్తి చాలా. వారిని కూడా కలుస్తాం తర్వాత, మీ అనుభవాలు చెప్పండి. నేను నా దగ్గర చాలా మంది వస్తూ పోతూ ఉంటారండి. మాకు 1.5 లీటర్ పాలు కొనుక్కుంటాం, 1/2 లీటర్ వచ్చేపోయేవాళ్ళ కాఫీలకే సరిపోతే, 1 లీటర్ మేము తాగుతుంటాం. వచ్చేవాళ్ళు ఊరికి వచ్చి ఊరికి పోరండి. ఈ వయసులో నీకేంటే మమ్మల్ని మా ఆడవాళ్ళు తిడుతున్నారు, ఆయన గోపాలరావు అంత కష్టపడుతుంటే, మా తమ్ముళ్ళు వీళ్ళు అంతే, మా మేనల్లుడు వీళ్ళు, నువ్వు జయ బాగు మానే, మాకు సాగు వచ్చింది ఇంటి దగ్గర అని నాకు గొడవ. నువ్వు చేయొద్దు, నువ్వు కూర్చో, ఇంకా ఈ వయసులో ఏంటి కృష్ణరామ అనుకుంటా. అరే కృష్ణరామ ఏంటో, నా దగ్గర భారతం ఉంది, భాగవతం ఉంది, ఇది గీతామృతం, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఒక లైబ్రరీ నా ఇల్లే, అన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్నిసార్లు అని చదువుతాం వాటి, అన్నీ ఉన్నాయి మన దగ్గర, అవన్నీ మన మెదడులో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మెమరీ కార్డు అయిపోయింది, ఇప్పుడు గుర్తు కొంచెం తగ్గింది. మెమరీ కార్డు నిండిపోయిన తర్వాత ఇంకెక్కడ దానికి ఖాళీ లేదుగా, మీ పేరు అంటే కొంచెం అయిన తర్వాత మర్చిపోతారు మీ పేరు. ఏమో అది మర్చిపోతారేమో తెలియదు, కానీ నేను మీ గురించి విన్నది ఏంటనంటే, మీ మామూలుగా ఎవరిదైనా మొబైల్ నెంబర్ అడిగితే 500 నెంబర్లు మీరు అసలు రాసుకోకుండానే 40-50 అయితే ఉన్నాయి. 40-50 అయితే అంటే మెమరీ కార్డు ఇంకా ఉంది. అయితే అది నిండిపోయింది అనుకోండి, నాకు మర్చిపోతాను అప్పుడప్పుడు. 2 మోకాళ్ళు నీ ఆపరేషన్ అయిందండి, 2 నీసు మార్పించుకున్నా, 11 ఏళ్ళు అయిందండి. పొలానికి వెళ్తే తోటలోకి వెళ్ళిన కూర్చుంటాను, వద్దు కూర్చుంటాను, ఇంట్లో ఇబ్బంది ఏం లేదు, కర్ర పట్టుకోనండి. 11 సంవత్సరాలు అయిందండి, 2 మోకాళ్ళు ఆపరేషన్ అయిపోయి అప్పటి నుంచే పాడి తీసేసాం. ఓకే ఓకే. అంత అప్పటిదాకా పాడి ఉంది, 2 క్వింటాలు వేరు పేడను పచ్చిపేడ, 2 రోజులు అయితే 2 క్వింటాలు అవుతాయి. 50 లీటర్లు జీవం అయ్యేది, గోమూత్రం తెప్పించాం. తెప్పించిన తర్వాత దాంట్లో ప్రతి డ్రమ్కి 2 కిలోలు ఈ బెల్లం, 2 కిలోలేమో పప్పు శనగపిండి అని వేసి, ఇంత దోసిడి మట్టేసి
దాని రోజు ఉదయం సాయంకాలం తిప్పుతూ ఉంటాను. ఆరు రోజుల తర్వాత తయారైపోతాయండి. అవసరం అయితే ఫిల్టర్ చేసి దాన్ని స్ప్రేయింగ్ చేస్తాం, లేదా డ్రెంచింగ్ చేస్తామండి. వేస్ట్ మాత్రం కానీయం. ఎవరిని అడిగి తీసుకుంటాం, తీసిపోయి వాళ్ళు తయారు చేసుకుంటుంటారు. యూత్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అని ఫోర్కి లేవాలి, బాగా కష్టపడాలి. నాకెందుకు, నేనెందుకు అనేది వద్దు. ప్రతి వాడికి మంచి కాన్సెప్ట్ ఎంచుకోవాలి ఒక మార్గాన్ని. దాన్ని డిసిప్లైన్డ్గా డెడికేట్ అయ్యి కమిట్మెంట్తో పనిచేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అసాధ్యం అనేది ఏదీ లేదు. మన ఇల్లు మన కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం, మన బజారు వాళ్ళ కోసం, మన ఊరు కోసం, మన మండలం, మన జిల్లా, మన దేశం, ప్రపంచం అంతా మందే కదా. ఇందులో పరాయి వాళ్ళు ఎవరున్నారు? అందరు అంతా మందే. పోయేటప్పుడు ఎవరు పట్టుకుపోయేది ఏం లేదు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఎప్పుడైతే సృష్టించబడ్డాయో, దైవం అనుకోండి, ఇంకో రకం అనుకోండి, సైన్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆ వాటికి కావాల్సినవన్నీ కూడా భగవంతుడు పక్కనే సృష్టించాడు. వైద్యానికి కానివ్వండి, ఆహారానికి కానివ్వండి, దేనికైనా సరే దాని నీడు ఏ జంతువుకి ఆ జంతువే. ఇప్పుడు చేప ఉంది, చిన్న చేపను తింటుంది, లేకపోతే ఇంకా కప్పలు తింటుంది, ఇంకేదో తింటుంది, దాని ఆహారం అక్కడే నీళ్ళలోనే ఉంటుంది. ఎగిరే పక్షి ఉంది, దానికి ఆహారం దానికి. అట్లా 84 లక్షల జీవరాశులకు కూడా ప్రతి దానికి కావలసిన ఆహారం అంతా అక్కడే ఉందండి. అంతము లేని ఈ భువనం అంతా అంటే ఈ సృష్టి అంతా పురాతన పాంధశాల, విశ్రాంతి గృహము. అందు ఇరు సంధ్యలు రంగుల వాకిళ్ళు, సుల్తానులు, పాదుషాలు, బెహరీములు, జమీషీడులు వేనవేలుగా కొంత తడవు విశ్రమించి పోయిరేటకో పెరవారికి చోట సంగుతుంది. మళ్ళీ వచ్చేవాడు చోటు చెడిపోయారు. ఎవడు శాశ్వతంగా ఇక్కడ లేరు. ఏరు మీ నానేడి, మా నానేడి, మీ తాతేడి, మా తాతేడి, అట్లాంటిదే ఇది జీవితం. కనుక ఉన్నన్ని రోజులు మంచి పని, అలసత్వం లేకుండా, ఇతరులు ఇబ్బంది పెట్టకుండా, మనం ఎంత ఇబ్బంది పడ్డాం మనకు తెలుస్తుంది. మనం ఇబ్బంది మనం ఎన్నైనా మన కోసం పడాల్సిందే, కానీ ఇతరులు ఎవరిని మన కోసం ఇబ్బంది పెట్టద్దు. అది ఒక మంచి లెసన్ అనుకుంటున్నాను నేను. అంటే ఉమర్కయామ్ అనగానే ఆయన ఒక తాగుబోతు అనేది, కానీ ఎంత గొప్ప వ్యక్తో నేను కొంచెం వారి గురించి చదివినప్పుడు అర్థమైంది. అందులో మంచి రుబాయత్ చెప్పింది. మీరు అది చెప్పినప్పుడు ఎన్నో సంవత్సరాలు అయింది నేను ఉమర్ ఖయామ్ దేవిని అని, మనకి దువ్వూరు రామిరెడ్డి గారు తెలుగులో అనువదించారు. చాలా గొప్ప, ఎందుకనంటే ఆయన 64 రుబాయతుల్ని మళ్ళీ తెలుగులోకి 64 చేసిన గొప్ప వ్యక్తి రామిరెడ్డి గారు. అందుకని అది మళ్ళీ చక్కగా గుర్తు చేశారు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అండి మనుషులు, జీవరాశులు ఎట్లా సృష్టించబడ్డాయో వీళ్ళ కోసం భగవంతుడు అనుకోండి, ఏదన్నా అనుకోండి, సృష్టించబడ్డాయి. మీరు నీళ్లు పోచి అడవిలో చెట్టుకి ఎవరు నీళ్ళు పోస్తున్నారు? ఎవరు ఎరువేస్తున్నారు? దానికి ఎవరు ఎరువేయట్లేదు, నీళ్లు పోయట్లేదు, దానికి పురుగు మందు కొట్టడం లేదు, కానీ స్వచ్ఛమైన పళ్ళని ఇస్తూ ఉంది అది కూడా. కనుక ఈ సృష్టిలో ఇప్పుడు మనం ఉన్నామండి, అడ్డమైన అన్ని తినకూడని అని తింటున్నాం. కనుకనే హాస్పిటల్, వైద్యము, డాక్టర్లు అవసరం పడ్డారు. పశువులకి వైద్యం లేదండి, ఎప్పుడూ లేదు. ఇంత మనం ఇంత శ్రద్ధగా పెంచినప్పుడు వైద్యం లేదు దానికి. ఇప్పుడు వాటికి హాస్పిటల్ చూడాలి, వైద్యము, డాక్టర్లు అవసరం పడేయండి. తౌడు వేస్తున్నాము, తేలకపిండి వేస్తున్నాము, ఇంకేదో వేస్తున్నాము, ఇంకేదో వేస్తున్నాము. వాటికి అవసరం లేని అన్ని మనం వేసి అలవాటు చేసి వాటి నుంచి అధిక దిగుబడి సాధించడం కోసం చేస్తుంటే వాటికి డాక్టర్లు అవసరం పడ్డారు. ఇప్పుడు అడవిలో పులి ఉందండి, ఈ చెట్టు మీద నుంచి వేటాడటానికి ఇంకో చెట్టు మీద దూకింది, లేకపోతే కింద దూకిందండి, కాలు ఇరిగింది, దానికి ఎవడు కట్టు కడతాడండి? ఎవడు కట్టు కట్టాల, బ్యాండేజ్ చేయట్లా. కానీ ఈ 40 రోజుల నిబంధన అనేది మనకి ఇరిగితే కట్టు కడితే కూడా 40 రోజుల తర్వాతనే కట్టుకుంటుంది. దానికి కూడా 40 రోజులే అండి. 40 రోజుల తర్వాత మంచిగా నడుస్తుంది అది. ఎవరు వైద్యం చేయలా అంటే ప్రకృతిలో అంత గొప్పతనం ఉంది. మన శరీర నిర్మాణం, జంతువులు కానీ, కోళ్ళు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఆ సృష్టిలో సృష్టి ధర్మాన్ని అనుసరించి నడిస్తే ఏ ఇబ్బంది లేదండి. సైన్సు, స్పిరిచువాలిటీ. సైన్సు రుజువు లేనిది నమ్మదు, రుజువు ఉంటేనే నమ్ముంది సైన్సు. ఈ స్పిరిచువాలిటీ అనేది కేవలం నమ్మిక. ఇవి రెండు సమాంతర రేఖలు అండి, ఎక్కడ కలవు. కలపగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా మహానుభావులు ఉండి కలిపితే మాత్రం అద్భుతాలు, మిరాకిల్స్ వస్తాయి. 5 తరాలకో 3 తరాలకో సంపాదించి పెడదామని దూరపాలోచన, అది దురాలోచన అంటారు. నేను కారే రాజులు రాజ్యములు గెల్వ గర్వోన్నతిని పొందరే, వారేరి సిరిమూట కట్టుకొని పోవం జాలిరే, ఉరివిపై పేరైన గలదే.
అశోకుడు, హర్షవర్ధనుడు, చంద్రగుప్తుడు లాంటి వాళ్ళకు ఉన్నది తప్ప పేరు ఎంతమంది రాజులు వేరని వేల సంఖ్యలో మనకు తెలిసి మనకు తెలవకుండా వేల సంఖ్యలో ఈ రాజ్యాలను పరిపాలించారు. జ్ఞానాన్ని అందించాలి తప్ప సంపదను అందించడం అంటే నా దృష్టిలో దరిద్రాన్ని ఇవ్వటమే పిల్లలకి. చాలా చక్కగా చెప్పారు. నా దృష్టిలో మనం సంపదని ఎవరికైనా పంచండి, ఏమైనా చేయండి, కానీ సంపదని మూట కట్టి ఆ పిల్లల్ని సోమరులుగా తయారు చేసి క్రమశిక్షణ లేకుండా వాళ్ళకు ఒక దిశానిర్దేశం మార్గదర్శనం లేకుండా సంపదని ఇవ్వటం అంటే దరిద్రాన్ని ఇవ్వటమే నా దృష్టిలో. ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి? 140 కోట్ల జనాభా ఉండగా మనకంటే దరిద్రులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. నేను ఇప్పుడు దేవుడిని అదే కోరుకుంటా, నాకు చాలు ఈ సంపద, ఇంకా నేను కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చావు, నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకుంటే కూడా ఇంత కోరుకునేవాడిని కాదు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఇంకా నేను అలసిపోయా, నాకు సరిపోయింది, అయినా ఎందుకు నాకే, ఇంకా కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ప్రపంచం, వాళ్ళకి ఇవ్వండి. దేవుడు కూడా అదే అంటున్నా, ఈ మొత్తం సృష్టిని పరిపాలించేది నువ్వేగా విఘ్నేశ్వరుడు, దండం పెట్టుకుంటాను, సాయిబాబుగా పెడతాను. మీరు అందరినీ ఎవరిని ఎట్లా ఉంచాలనో అట్లా ఉంచేది మీకు చెప్పగలిగిన వాడిని కాదు, ఈ విపత్తు నుంచి కాపాడండి. చాలా గొప్పగా చెప్పారు, మంచి సందేశం. వ్యవసాయం గురించి ఏం చెప్తారు మీరు? వ్యవసాయంలో ముఖ్యంగా ఇప్పుడున్న వ్యవసాయానికి లేబర్ టైట్ అనేది ఒకటండి. మొత్తానికి వ్యవసాయం చేయాలంటే ఒకటి సారవంతమైన నేలండి, రెండు రహదారి సౌకర్యం, మూడు నీటి వసతి. ఈ మూడు ఉంటే కరెంటు పెట్టుకోవడం, ఫెన్సింగ్ వేసుకోవడం, పంట పండించడం అనేది మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం చేసుకోగలమండి. ఈ అన్నీ చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పుడు చివరి దాకా వచ్చామండి, ఏదో ఎరువు వేయాలా, తాళిబొట్టు తీసుకెళ్ళి తాకట్టు పెట్టైనా వేస్తున్నాం, బట్ దాన్ని మార్కెట్కి తీసుకెళ్తే ఆ వచ్చే డబ్బుతో ఈ తాళిబొట్టు కూడా ఇడిపించలేని పరిస్థితి వెళ్తున్నాం ఒక్కోసారి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తున్నాయి రైతులకి. ఇప్పుడు హార్వెస్టింగ్కి అవసరమైందండి, డబ్బు అయిపోయింది, ఇంట్లో నిండుకుంది, జేబులో లేదు, ఏం చేస్తాం, బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి తెస్తున్నాం. కానీ హార్వెస్టింగ్ అయిన తర్వాత ఆ పంటను అమ్ముకోలేకపోతున్నామే, అమ్ముకుంటే వచ్చే ఆ ఖర్చులు ముందు పెట్టిన ఖర్చులకే సరిపోలేదే, ఈ తాళిబొట్టు ఇడిపించేది ఎప్పుడు, ఇడిపించడానికి డబ్బు లేదు. ఇక పైగా ఈ మధ్యతరగతి కుటుంబాల్లో కూలివాడు కూలికి వెళ్తాడు, వాళ్ళకి ఏదో యూనియన్ లాగా ఉన్నాయి, రోజు ఏదో పెంచుకుంటా పోవడం, అదో ఇదో ఏదో చేస్తున్నారు. హై క్లాస్ పీపుల్ అసలు వీటి జోలికే రావట్లా, వాళ్ళకి ఎంతసేపు మంది మీద ఎట్లా బ్రతకాలని అవి వీళ్ళు అంటాం చూడండి. మన పారాసైట్స్ పుట్టుకొడుకుల్లాగా ఎక్కడ ఎరువుంటే అక్కడే మొలుస్తాయి, అట్లాగే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ మధ్యతరగతి వాడు ఈ పరువు కోసం ప్రెస్టేజెస్గా చేసి నలుగురు కోసం, తన కోసం, నలుగురు కోసం చేసి నిజాయితీగా చేసి మధ్యతరగతి వాళ్ళు ఆగమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎక్కువ కూడా మధ్యతరగతి వాళ్ళు. రెండవది కొంచెం దురాశపరులు, వాళ్ళ స్థితిని మర్చిపోయి అది కేవలం ఏమవుతుందంటే అండి, ఎడ్యుకేషన్ లేకపోవడం. ఇప్పుడు సరైన ఎడ్యుకేషన్ ఉండి మన పొలం ఎంత, దాని పెట్టుబడి ఎంత అవుతుంది, మన స్థితి ఏమిటి, మన ఊర్లో మన ఏరియాలో ఏం పంటలు పండుతాయి, ఏ పంట గ్యారంటీ ఆ రేటు సపోర్ట్ ప్రైస్ ఉంది, ఏ పంటను ఎక్కడ అమ్ముకోవాలి, మన నేల దేనికి అనుకూలం, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి చేస్తే అంత ప్రమాదం రాదండి. ఇప్పుడు మీరు ఇది 3 ఎకరాల 18 సెంట్లు అన్నారు. అవును. ఇందులో జామ హై డెన్సిటీలో పెట్టారు, అక్కడక్కడ నిమ్మ దానిమ్మ పెట్టారు, అన్ని పెట్టారు, ఒకటి నేరేడు పెట్టారు, 100 కోళ్ళు పైన ఉన్నాయి ఇక్కడ. ఇది మీకు అంటే చుట్టూ ఫెన్సింగ్, కోతులు రాకుండా ఇది చేశారు, డ్రిప్ కొత్తది పెట్టారు, ఇదంతా మీకు లాభసాటిగానే ఉందా? లాభసాటిగానే ఉందండి. ఇప్పుడు కౌలుకి ఇస్తే ఒకవేళ రోడ్డు మీద ఉంది కాబట్టి ఏదన్నా ఈ నర్సరీస్ అవి పెట్టుకుంటే 30-40 వేలు ఇస్తారండి ఎకరానికి, అంతకంటే ఎవరు, వాళ్ళకు కూడా మిగులుబాటుగా ఉండదు. కనుక మేము ఈ పద్ధతిలో అయితే మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది, పెట్టుబడి ఉంది కనుక ఇట్లాగే చేద్దామని మొదలుపెట్టామండి. మొదలుపెట్టి అంతా సన్యాసుడు సంవత్సరాలకు పెంచాము. ముందేమో కోతుల కోసం అని నెమ్మేసాం, దానికైతే కోతులు రావని. దాని తర్వాత ఇంత పొలం ఖాళీగా ఉంటుంది కదా అని జామ మొదలుపెట్టాము. ఆ జామ కొన్ని మొక్కలు ఖాళీలు వచ్చినాయి కదా అని దానిలో సీతాఫలాలు ఇంకా ఈ వేరే మొక్కలు ఏటు మొదలుపెట్టామండి. ఇట్లా ఇట్లా ఆ తర్వాత కోళ్ళు పెడితే ఈ పురుగు పుట్రా తిని బతుకుతాయి కదా అని చెప్పేసి కోళ్ళు పెట్టాము.
కోళ్ళు పెడితే పిల్లులు కుక్కలు వస్తాయని చుట్టూ మెష్ చేసాం, 2x2 మెష్ చేసాం. దాని తర్వాత కోతులు వస్తున్నాయి, కాయలు కాదు ఆకులు కూడా నిలబడే పరిస్థితి లేదు, పట్టుకుపోతాయి. అందుకని కోతులు రాకుండా సోలార్ ఫెన్సింగ్ వేసాం. ఇట్లా ఒకటి పెంచుకుంటూ పోయాం. మొత్తం మీద చాలా లాభసట్టుకుందండి. కష్టే ఫలి, కష్టపడితే ఇంకేమీ ఇబ్బంది లేదండి. మీరేమన్నా కొత్త పద్ధతులు ఏమన్నా అవలంబించారా ఇందులో? ఏమి లేదండి. హై డెన్సిటీ పద్ధతి ఒకటి, రెండోది ఆర్గానిక్ చేస్తున్నాము. అయితే ఆర్గానిక్ కంప్లీట్గా అన్నిటికీ ఆర్గానిక్ అంటే మొదలుపెట్టిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ అట్లా పట్టవచ్చు. ఆర్గానిక్ కంప్లీట్ నేలంతా ఆర్గానిక్ కావటానికి ఇంత ఇబ్బంది అవుతుంది కనుక సెమీ ఆర్గానిక్లో వెళ్తున్నామండి. ఆర్గానిక్ కంప్లీట్గా ఆర్గానిక్ కాదు. ఎక్కువ నేను ఒక బస్తా మందు కొని 1200 పెట్టేదానికంటే ఒక ట్రక్కు ఎరువు 1200 పెట్టి కొని దానికి 1000 రూపాయలు లేబర్ అయినా సరే చెట్టుకి వేయించే ప్రయత్నమే చేస్తాను. మీకు ఎకరానికి ఇందులో ఎంత ఖర్చు అవుతుంది? 3 ఎకరాలు 15 సెంట్స్. 3 ఎకరాలకి తర్వాత మీకు దానివల్ల అభ్యంతరం లేకపోతే మీ ఆదాయం అంటే మిగతా వాళ్ళకి మీరు చేసిన పద్ధతి బాగుంది అని తెలుసుకొని ఉత్సాహంగా రావడానికి చెప్పగలరు? జామ చేయటం అంటే ఖచ్చితంగా 10 నెలల నుంచి 9 నెలల నుంచే మనం జాగ్రత్తగా పెంచుకుంటే కాపు వచ్చేస్తాండి. సంవత్సరానికి ఖచ్చితంగా మొదటి సంవత్సరమే ఎకరానికి 2 లక్షలు వస్తుందండి. ఎకరానికి 2 లక్షలు మొదటి సంవత్సరమే వస్తుందండి. దాని తర్వాత సంవత్సరం ఇంకా అదనంగా 3 లక్షలు అట్లా వస్తుంది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ప్రూనింగ్ అండి. తర్వాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడటమే మంచిదండి. ఎందుకంటే కెమికల్ వాడితే పెస్ట్ ఎక్కువ వస్తుందండి, పెస్ట్ అటాకింగ్ ఎక్కువ ఉంటుంది. ఏదో జీవసత్వాలు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సెలైన్ పెట్టినట్టు. కానీ మనం ఆర్గానిక్ మాన్యూర్ ఇవ్వటమే కరెక్ట్ అండి నా దృష్టిలో. సరే ఎప్పుడన్నా ఇవ్వాల్సి వస్తే కొంత డ్రిప్లో పంపటమో స్ప్రే చేయటమో తప్పనిసరి అయినప్పుడు, అంతేగాని కెమికల్ వాడటం అనేది నా దృష్టిలో అంత మంచిది అయితే కాదు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది గోపాలరావు గారు, ఎందుకంటే అసలు మానవుడి జీవన విధానం ఏమిటి, తర్వాత సుఖం అంటే ఏమిటి, మనం ఎంత ఆనందంగా జీవించడానికి ఏముంటుంది అంటే, రైతు అని అంటే ఇవాళ పెళ్ళి కాని దశలో ఉన్నారండి యువకులు. అటువంటి వాళ్ళకి మీ అనుభవాలు మీది ఒక కనువిప్పు అవుతుంది. ఈ అందరికీ ఇక్కడ ఒక పాఠ పుస్తకం మాదిరి. పాఠ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు పాఠ్యపుస్తకం అంటే అబ్బా చదవాలా అనుకుంటారు, పాఠ అంటే ఆనందంగా ఉంటారు. అందుకని ఆనందంగా తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.